హలో వీవర్స్ లాస్ట్ వీడియోలో మనం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వే వారికోసిల్స్కి డిఫరెన్సెస్ కనుక్ చూసాం కదా ఈ వీడియోలో మనము వారికోసిల్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు దాని గురించి మనం మాట్లాడుకుందాం సో జనరల్గా వారికోసిల్ని రెండు విధాలుగా డయాగ్నోస్ చేయొచ్చు ఒకటి క్లినికల్గా మనం ఎగ్జామినేషన్ చేసి మనం డయాగ్నోస్ చేయొచ్చు రెండోది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే టోటల్ డాప్లర్ స్కానింగ్లో మనము ఐడెంటిఫై చేయొచ్చు క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయాలి అంటే పేషెంట్ని నార్మల్గా స్టాండింగ్ పొజిషన్లోనే ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ని అంటే తగ్గడం కానీ పొట్ట బిగించినప్పుడు బిగించినప్పుడు ఆ బ్లడ్ అనేది రివర్స్ ఎంత వెళ్తుంది ఎంత మనకు ఆ దగ్గినప్పుడు ఎంత పల్సేషన్స్ తెలుస్తున్నాయి అన్నదాని మీద మనం క్లినికల్ గ్రేడింగ్ ఉంటుంది మనం ఒక వీడియోలో ఇంతకుముందు ఎలా గ్రేడ్ వన్ గ్రేడ్ టూని గ్రేడ్ త్రీని ఎలా ఉంటుంది అనేది అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో అల్ట్రాసౌండ్ మనం స్క్రోటల్ డాప్లర్ చేసినప్పుడు ఎలా కనుక్కుంటారు అన్న దాని మీద మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం స్క్రోటల్ డాప్లర్ అనేది టిస్ట్లో బ్లడ్ సప్లై ఎలా ఉంది ఆర్ట్రీస్లో బ్లడ్ ఎలా వస్తుంది వీన్స్లో బ్లడ్ ఎలా వెళ్తుంది దాని గురించి మనకు స్క్రోటల్ డాప్లర్ స్కాన్ చేస్తాం రెండోది అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేది వేరు స్క్రోటల్ డాప్లర్ అనేది వేరు నార్మల్గా అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అంటే టెస్టిస్ ఎలా ఉంది టెస్టిస్లో ఏదైనా క్యాన్సర్ లాంటివి ఉన్నాయా లేకపోతే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా తర్వాత టెస్టిస్ చుట్టూ ఏదైనా వాటర్ ఉందా అంటే హైడ్రోసిల్ ఉందా వాటిని డయాగ్నోస్ చేయడానికి చేసే స్కాన్ని అల్ట్రాసౌండ్ స్కోటం అంటాం ఇది నార్మల్ ఏ చిన్న అల్ట్రాసౌండ్ మిషన్తో అయినా మనం చేయొచ్చు స్క్రోటల్ కలర్ డాప్లర్ అంటే అది ఈ అల్ట్రాసౌండ్ స్క్రోటంతో పాటు అడ్వాన్స్డ్ ఈ వాస్కులారిటీని స్టడీ చేసే ఈ స్కాన్నే మనం కలర్ డాప్లర్ స్కోటం అంటాం సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మీకు ఇక్కడ చూసినప్పుడు ఈ వీన్స్ ఇలా కనిపిస్తాయి ఇవి మనం బ్యాగ్ ఆఫ్ వామ్ అపీరెన్స్ అంటాం కదా అంటే వీన్స్ అన్నీ డైలైట్ అయిపోయి ఇలా ఉంటాయి ఇది ఒక్కటే వీన్ ఇలా మీరు చూస్తే ఇలా వెళ్తుంది నార్మల్గా కలర్ ఇమేజెస్లో లేకుండా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్లో చూసినప్పుడు మీకు ఇలా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది చిన్న చిన్న స్కాన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మీకు కలర్ ఇమేజ్ అంటే కలర్ డాప్లర్ ఉండదు కానీ కలర్ డాప్లర్ కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫొటోస్ ఇవ్వడం కానీ కానీ ఓన్లీ జనరల్గా ఇలాంటి ఇమేజెస్ ఇస్తూ ఉంటారు ఇలా టిపికల్గా ఇలా కనిపించినప్పుడు మనకి ఇది వారికోసిల్ అని అడతాం కానీ ఇక్కడ మనకి బ్లడ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అసలు రిఫ్లెక్స్ అనేది ఉందా లేదా అనేది మనకు చెప్పడం కష్టం అంటే దీంట్లో మనకి వారికోసిల్ అనేది ఉంది అని తెలుస్తుంది కానీ బ్లడ్ వెనికి వెళ్తుందా ఓన్లీ నార్మల్ డైరెక్షన్లో వెళ్తుందా అనేది మనం చెప్పలేం ఇది స్క్రోటల్ డాప్లర్ కలర్ డాప్లర్ కలర్ డాప్లర్లో మీకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఏ డైరెక్షన్లో బ్లడ్ వెళ్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు కలర్లు టూ కలర్స్ ఉన్నాయి బ్లూ అండ్ రెడ్ అంటే రెడ్ అంటే ఆట్రియన్ కాదు ఒక డైరెక్షన్లో వెళ్తే రెడ్ చూపిస్తుంది ఇంకో డైరెక్షన్లో వస్తుంటే దాన్ని మనము బ్లూ అని చూపిస్తుంది అంటే ఒక వీన్ మల్టిపుల్ టార్చర్స్ ఉన్నప్పుడు ఎక్కడ బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అన్నదాన్ని ఇది చూపిస్తుంది దీనివల్ల అడ్వాంటేజ్ సో మనకు నార్మల్ గ్రేడ్ వన్ వ్యారికోసీలు ఉన్నప్పుడు చిన్న చిన్న వీన్స్ అలా ఉంటాయి గ్రేడ్ త్రీ వ్యారికోసీలు ఉన్నప్పుడు ఇలా పెద్ద పెద్ద వీన్స్ ఉంటాయి సో డాక్టర్ గారు దీన్ని ఎలా క్లాసిఫై చేస్తారు ఎన్ని వీన్స్ ఉండాలి అంటే స్కాన్ చేసిన డాక్టర్ ఏంటంటే ఎన్ని వీన్స్ ఉన్నాయి ఆ వీన్స్లో డయామీటర్ ఎంత వీన్ డయామీటర్ ఎంత ఆ డయామీటర్ మనము గాలి అంటే దగ్గినప్పుడు కానీ మనం గాలి బిగబట్టినప్పుడు కానీ ఎంత డైలేట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు గ్రేడింగ్ ఇవ్వాలి కాకపోతే దీంట్లో చాలామందికి సరైన ట్రైనింగ్ లేకపోవడం వల్ల కానీ అవగాహన లేకపోవడం వల్ల కానీ వాళ్ళ దగ్గర బేసిక్ అల్ట్రాసౌండ్ ఉండడం కానీ దానివల్ల వాళ్ళు కరెక్ట్గా ఒక డయాగ్నోసిస్కి రాలేకపోతారు అందుకే మీకు స్కాన్ టు స్కాన్ వేరియేషన్స్ అవుతూ ఉంటాయి సో నార్మల్గా ఇది ఈ వీన్ డయామీటర్ అంటే ఇది మనం ఇలా వీడియో తీసుకోకూడదు ఈ వీన్ డయామీటర్ని నార్మల్గా టూ టు త్రీ ఎంఎం ఉందనుకోండి అది గ్రేడ్ టూ అని అర్థం అంటే లెస్ దెన్ టూ ఉందనుకోండి దెన్ ఇట్ ఈస్ గ్రేడ్ వన్ సో మీకు అల్ట్రాసౌండ్లో రిపోర్ట్లో టూ టు త్రీ ఎంఎం ఉంది మల్టిపుల్ వీన్స్ ఉన్నాయి అంటే జనరల్గా అది గ్రేట్ టూ మోర్ దెన్ త్రీ ఎంఎం అంటే త్రీ ఎంఎం ఉండి అట్లీస్ట్ ఒక్క వీనే ఉందనుకోండి జనరల్గా అది గ్రేడ్ టూ టు త్రీ అంటే టూ నుంచి త్రీకి ప్రోగ్రెస్ అవుతుంది అని అర్థం అదే మల్టిపుల్ వీన్స్ ఉన్నాయనుకోండి మోర్ దెన్ త్రీ వీన్స్ హాఫ్ మోర్ దెన్ త్రీ ఎంఎం అంటే ఒకటి త్రీ పాయింట్ వన్ ఎంఎం ఒకటి త్రీ పాయింట్ ఫైవ్ ఒకటి త్రీ పాయింట్ ఫోర్ ఒకటి ఫోర్ అట్లా అనుకోండి అప్పుడు మనకు మూడు వీన్స్ త్రీ ఎంఎం కన్నా ఎక్కువగా ఉంది అంటే అది గ్రేట్ త్రీ వారికోసీ అని అర్థం ఇంకా ఆ పైన ఎంత వచ్చినా అంటే కొంత ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఎంత ఉన్నా కూడా అది గ్రేడ్ త్రీ జనరల్గా గ్రేడ్ ఫోర్ క్లినికల్ గ్రేడింగ్ అంటే బాగా సివియర్ ఉండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నప్పుడు జనరల్గా గ్రేడ్ ఫోర్ అని ఇస్తారు రెండోది ఒకవేళ నెంబర్ ఆఫ్ వింగ్స్ ఎక్కువగా డ్యామేజ్ ఉంటే అంటే నార్మల్గా మనం అనుకున్నాం కదా టెన్ టు ట్వెల్వ్ వీన్స్ ఉంటాయని సో ఓన్లీ టూ త్రీ టూ టు త్రీ వీన్స్ మోర్ దెన్ త్రీ ఎంఎం ఉన్నాయనుకోండి అది గ్రేట్ త్రీ అవుతుంది అదే టెన్ వీన్స్ ట్వెల్వ్ వీన్స్ మోర్ దెన్ త్రీ ఎంఎం ఉన్నాయనుకోండి అప్పుడు అది గ్రేట్ ఫోర్ అవుతుంది సో దాన్ని బట్టి మనకు సివియారిటీ అర్థం అవ్వాలి అంటే గ్రేట్ ఫోర్ అని అల్ట్రాసౌండ్లో ఇచ్చారనుకోండి అంటే కొంతమంది అది సర్టైసీస్ క్లాసిఫుయేషనా లేకపోతే మనకు అండర్స్టాండింగ్ కోసం ఇచ్చారా అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి సో వివర్స్ మనకు ఈ అల్ట్రాసౌండ్ దీని గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ అల్ట్రాసౌండ్ అనేది అంటే చేసే డాక్టర్ని బట్టి అంటే ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది నార్మల్గా చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఏంటంటే వాళ్ళకి స్పెషలైజ్డ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు జనరల్ అల్ట్రాసౌండ్స్ అన్ని స్కాన్స్కి ఒకటే లాంటి అల్ట్రాసౌండ్ మిషన్తో చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాపర్ గ్రేడింగ్కి రావడం అంటే బ్లడ్ ఏ డైరెక్షన్లో పోతుంది అనేది తెలియనప్పుడు ప్రాపర్ గ్రేడింగ్ ఇవ్వలేకపోవచ్చు సో అందుకే కొంచెం డీసెంట్ ఎంత మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కాన్ చేయించుకున్నప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ రావు సో వ్యూయర్స్ ఈరోజు మనం దీన్ని అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్లో ఎలా వారికోసిల్ని ఐడెంటిఫై చేస్తామని తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనము వారికోసిల్కి ఎప్పుడు ఆపరేషన్ చేయాలి ఎలా చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం కీప్ వాచింగ్ బై వ్యూయర్స్